మ్యాక్సీ మ్యాక్సివెల్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. యుద్ధ శరణం 8.04 క్రోస్ అయితే సాధించినట్లు తెలుస్తుంది. ఈ సినిమా ఒక లవ్ ఓరియంటెడ్ మూవీకి, ఈ కేటగిరీకి చెందినటువంటి సినిమా అని మనకు ఈజీగా తెలిసింది. కానీ నాకు చైతన్యకి ఈ టైప్ ఆఫ్ సినిమాలు అంతగా సెట్ అయినట్టు అయితే కొంచెం తక్కువగానే కనిపిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే తనకు యాక్షన్ సినిమాల కన్నా లవ్ సినిమాలే కొంచెం బాగా క్లిక్ అవుతున్నాయి. ఎందుకంటే ఏమాయ చేసేవే కానీ, ప్రేమం కానీ, వేడుక చూద్దాం రండి ఇలాంటి సినిమాలు కానీ, ఇవన్నీ లవ్ స్టోరీతో కూడినటువంటి సినిమాలు కాబట్టి తనకు మంచి సక్సెస్నే అందించాయని చెప్పాలి. అలానే తనకి జోష్ కానీ, దడ కానీ, యుద్ధ శరణం లాంటి ఈ సినిమాలు మాస్ యాక్షన్తో కూడిన సినిమాలు కాబట్టి ఈ మూవీస్ తనకి అంతగా సెట్ అవడమే కాకుండా కొంచెం ఫ్లాపులుగా కూడా నిలిచిన విషయం మనందరికి తెలిసిందే. దీన్ని బట్టి తను అయితే లవ్ స్టోరీకి కొంచెం బాగా సింక్ అవుతాడని, ఈ స్టోరీలకి కొంచెం దూరంగా ఉండటం బెటర్ అని, అంటే ఫ్యూచర్లో కొన్ని ముఖ్యమైనటువంటి పాత్రలు అంటూ దొరికితే, మంచి స్టోరీ కానీ సెట్ అయితే ఈ రకమైన పాత్రలు చేయటం కొంచెం బాగుంటుందేమోనని కొంతమంది అభిమానుల అభిప్రాయం అని కూడా చెప్పవచ్చు. చిన్న హీరోగా స్థిరపడుతున్నటువంటి ఈ టైంలో తను ఈ విధమైనటువంటి రిస్క్ చేయడం తన కెరీర్కే కొంచెం డ్యామేజ్గా మిగులుతుందేమో అని కూడా సందేహపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే తనకు మినిమం గ్యారంటీ హీరోగా ఒకటి రెండు సినిమాల్లో నేమ్ వచ్చే ఈ తరుణంలో తను ఇటువంటి రాంగ్ స్టెప్స్ చేయడం కొంచెం తన యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసే అంశంగానే పరిగణించవలసి వస్తుంది అని కూడా కొంతమంది అంటున్నారు. వాస్తవం చెప్పాలంటే హీరో సుమంత్ పరిస్థితి కూడా ఇలానే అయిందేమో అని చెప్పక తప్పని పరిస్థితి. తను కూడా కొంచెం రైట్ చాయిస్ కానీ ఎంచుకొని ఉన్నట్లయితే తను మంచి కెరీర్ లోకి ఉండేవాడు. కానీ అనుకోని అనివార్య పరిస్థితుల వల్ల తను రాంగ్ స్టెప్స్ పడటంతో అలానే కెరీర్ కొంచెం ఇబ్బందుల్లో పడిందని చెప్పక తప్పదు. అలానే నాగ చైతన్య కూడా రైజింగ్ స్టేజ్ లో ఉండగా ఇటువంటి సినిమాలు పడడం కొంచెం ఇబ్బంది కలిగించే విషయం అయినప్పటికీ, భవిష్యత్తులో తను రైట్ స్టోరీలు ఎంచుకొని మంచి విజయం అయితే సాధిస్తాడని తన యొక్క అభిమానులు తీవ్రంగానే కోరుకుంటున్నారు. కొంచెం మంచి మూవీస్ కానీ పడితే తను గ్యారంటీగా నిలబడి తీరుతాడు అన్న భరోసా అయితే తనలో ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఈ టైంలో హిట్లు అయితే చాలా అవసరం, అంతేగాని ఫ్లాప్ సినిమాలు అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇటువంటి టైంలో కానీ మంచి హిట్లు కానీ పడినట్టయితే తను ఒక స్టాండర్డ్ మినిమం గ్యారంటీ, అలానే ఒక బయర్లు కానీ తన సినిమా తీసుకునేటప్పుడు కొంచెం కొండంత ధైర్యంతో తీసుకోవచ్చు, వాళ్ళు పెట్టిన పెట్టుబడి తమకు వస్తుంది అన్న గ్యారంటీతో ఉండాలంటే మాత్రం తను కొంచెం మంచి కాన్సెప్ట్, మంచి స్టోరీలు ఎంచుకొని మంచి పిక్చర్ కానీ చేసినట్లయితే తను ఫ్యూచర్లో కొంచెం మంచి హీరోగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.